గతంలో 60-70 ఏళ్లు పరిపాలించిన ఏ ప్రభుత్వం ఆటో కార్మికులను పట్టించుకోలేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో అన్ని రంగాల కార్మికులు సంతోషంగా ఉన్నారన్నారు. డీజిల్ పెట్రోల్ రేటు పెంచి బీజేపీ పార్టీ ఆటో కార్మికుల పొట్ట కొడుతుందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఎలా రాష్ట్రం సాధించామో ఇప్పుడు రోడ్లపై బైఠాయించి ధర్నాలు చేస్తామన్నారు ఆటో కార్మికులు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఒక ఎండిన చెట్టుకు నీళ్లను పోస్తే పచ్చగా పర్వరించి నీరని ఎట్లాగిస్తుందో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావడం, మన కేసీఆర్ గారు కావడం, మన ఆర్థిక శాఖ మంత్రి మనకు దొరకడం అంతే సంతోషకరమైన విషయం. మరి ఆ తరుణంలో మన 60-70 సంవత్సరాల పరిధిలో ఏ ప్రభుత్వము మన ఆటో కార్మికులు పట్టించుకోలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే మన ఆటో కార్మికులను మనకు కొంచెము లబ్ధి పడుతున్నాము, బయటపడుతున్నామనే సందర్భంలోనే మరి కేంద్ర ప్రభుత్వం మరి డీజిల్ని పెంచి, మన గ్యాస్ను పెంచి, అదే కాకుండా ఇలా జనవరి 1 నుంచి మన జీఎస్టీ కూడా ఆటో కార్మికులకు వేయడం ఒక కుదిబండ వాళ్ళపైన ఎత్తేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వైఖరి కనబడుతుంది. మరి అట్లా కాకుండా మరి మొన్ననే మన రైతుల గురించి కూడా ఓట్ల కొనుగోలు చేయకుండా అదేవిధంగా వాళ్ళపైన ఎట్లా చేసిందో ఇలా కార్మికులు, ఆటో కార్మికులను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 165,730 మంది కార్మికులు వారు ఈ ఆటో నడుపుకుంటేనే జీవనోపాధి, వాళ్ళ కుటుంబాన్ని పోషించగలుగుతారు. కాబట్టి వారికి ఈ ఆటో జీఎస్టీ వేస్తే రేపు రానున్న రోజుల్లో వాళ్ళ పైన ఈ విషం చల్లే ప్రయత్నంగా చేస్తున్నారు. మరి దీన్ని సహించేది లేదు. మరి కేంద్ర ప్రభుత్వం ఈ జీఎస్టీని వెనక్కి తీసుకోకపోతే మరి మేము ప్రతి ఒక్కరు కార్మికులు, మీ ఆటో కార్మికులే కాకుండా రైతులు కూడా, మన వివిధ రంగాల్లో ఉన్న కార్మికులు కూడా రోడ్ల బయటకు వచ్చి బైఠాయించి మీకు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి మన బీజేపీ ఉన్నటువంటి వారికి బుద్ధి చెప్తామని, కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అట్లా కాకుండా ఇప్పుడిప్పుడే ఈ 2 సంవత్సరాల పరిధిలో మరి ఆటో కార్మికులు ఈ కరోనా నేపథ్యంలో ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. మరి దాని తరుణంలో ఇప్పుడే మళ్ళీ వీళ్ళ పైన ఈ జీఎస్టీ పెట్టడం, ఈ ఆటోల పైన ఇంత దౌర్జన్యంగా చేయడం కేంద్ర ప్రభుత్వానికి కరెక్ట్ అయిన విషయం కాదు ఇది. మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పి ఇక్కడికక్కడ మన ఉన్న ప్రతి కార్మికుడు, తెలంగాణలో ఉన్న కార్మికులు, ఆటో కార్మికులు కానీ, గూడ్స్ కార్మికులు కానీ ప్రతి ఒక్కరు రోడ్ల పైకి వచ్చి మీ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్. మన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన హరీష్ అన్న కావడం చాలా సంతోషకర విషయం. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఆటో కార్మికుల, వివిధ రంగాల కార్మికుల తరఫున ధన్యవాదాలు. అట్లాగే ఇప్పుడు ఎవరికైతే షుగర్ పేషెంట్ కానీ, బీపీ పేషెంట్లు కానీ ఎవరైతే ఉన్నారో వారికి మన సారు, మన ఆరోగ్య శాఖ మంత్రి కాగానే వారికి ఫ్రీగా కిట్లు ఇవ్వడం కూడా